हाई अंडी वेलकम बैक टू मई चैनल पद्मा माका। सो ईरोजु वीडियोलो अयिते गनुक नेनु पील आफ् मास्क क्लियर गा एला वेयाली अनेदी चूपिंचबोतुन्नानु। सो अलागे फेशियल किट कूडा चूपिंचबोतुन्नानु। अंटे मनकी O3 ब्रांड लो वच्चेसी डर्मी इंटेंसिव रेडियंस फेशियल किट अन्नमाट, शैन अंड ग्लो फेशियल किट अंडी। ई फेशियल अयिते गनुक चाला चाला शैनीगा उंटुंदी। फेशियल कंप्लीट अयिपोयिन तर्वात चाला मंची रिजल्ट उंटुंदन्नमाट। सो अलागे पील आफ् मास्क वेयडम कूडा चाला मंदिकी चाला मिस्टेक्स वस्तायि, चिन्न चिन्नगा पील अवुतुंటుంది। पील आफ् अनेदी सरिग्गा अवदन्नमाट। करेक्ट गा पील आफ् अनेदी एला मिक्सिंग चेसुकोवाली पौडर मास्क। सो एला पील चेयाली अनेदी वीडियोलो क्लियर గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి। सो అలాగే ఈ O3 బ్రాండ్ లో మనకి ఫేషియల్స్ చాలా చాలా బాగుంటాయండి। నేను ఈ ఫేషియల్ కిట్ వచ్చేసి 200+ పైనే ఫేషియల్స్ చేశానండి। ఈ O3 ఫేషియల్ కిట్ లో చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। బ్రైడల్ కి కూడా చేశానన్నమాట। సో మరి ఈ ఫేషియల్ ప్రొసీజర్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే సో నేను ఏ వీడియో పెట్టినా మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తదండి। సో ఇది ఫేషియల్ కిట్ చూసినట్లయితే ఇలా ఉంటుందండి। సో ఇది మార్కెట్ లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది మీకు। సో అలాగే మనకి నైకా గాని సో కాస్మెటిక్ షాప్ లో చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది। ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ అన్నమాట, O3+ అన్నమాట। ఇది ప్యాకింగ్ వచ్చేసి మనకి లోపల ఇలా ఉంటుంది, మళ్ళీ డబుల్ ప్యాకింగ్ అన్నమాట। సో ఇది ఓపెన్ చేస్తే 7 ప్రొసీజర్ అన్నమాట, 7 ప్యాక్స్ అయితే వస్తాయి। O3+ లో చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటాయండి। నేను ఈ ఫేషియల్ కిట్ వచ్చేసి 200+ పైన చేస్తుంటాను బ్రైడల్ కి, అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, యాక్నీ వాళ్ళకి। సో అసలు నాకు ఫేషియల్ పడదు, చాలా పింపుల్స్ వస్తాయి అలా అంటారు కదా, వాళ్ళకు కూడా చాలా బాగా సెట్ అయిపోతుందండి। ఎవరికి చాలా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకంటే వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది, స్క్రబ్ రాదనమాట। ఈ ప్యాకింగ్ వచ్చేసి పౌడర్ మాస్క్ అండి, అంటే పౌడర్ మాస్క్ మనకు పీల్ ఆఫ్ మాస్క్ వస్తుంది, మిక్స్ చేసుకోవాలి। ప్యాకింగ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న పౌచెస్లో వస్తుంది। ఫస్ట్ వన్ క్లెన్జింగ్ అండి, తర్వాత మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి టోనింగ్ పీల్ అండి, సో లాక్టిక్ పీల్। థర్డ్ వన్ వచ్చేసి మనకి టోనింగ్ అండ్ సీరం అండ్ క్రీమ్ పౌడర్ మాస్క్ అండ్ SPF అన్నమాట। 7 అయితే వస్తాయండి పౌచెస్ ఇవి। సో ఇలా కిట్ ఉంటుంది। ఫస్ట్ వన్ వచ్చేసి మనం క్లెన్జింగ్ చేసుకోవాలి ఇక్కడ। సో ఇక్కడ వచ్చేసి నేను క్లెన్జింగ్ చేస్తున్నాను। సో ఇక్కడ క్లెన్జింగ్ వచ్చేసి మనకి ఇలా అన్ని కూడా పౌచెస్లో వస్తాయండి। సో ఇక్కడ కట్ చేసేసి ప్రోడక్ట్ అనేది తీసుకోవాలన్నమాట। సో ఈ ప్రోడక్ట్ అనేది మనం డైరెక్ట్గా అప్లై చేయకూడదండి, ఎప్పుడు కూడా మన ఫింగర్స్లో MLC 5 అంటే కొంచెం హీట్ చేసి అప్లికేషన్ చేసి అప్పుడు చేసుకోవాలి। అప్లికేషన్ అనేది చూసారు కదా, నేను నెక్ నుంచి పైకి। సో ప్రోడక్ట్ అనేది మనము ఒకటే చోట అప్లై చేసినట్లయితే వాళ్ళకి నోస్లోకి, ఐలోకి, లిప్స్లోకి అలా వెళ్ళిపోద్ది అనమాట। అందుకని చెప్పేసి సో నేను అప్లికేషన్ అనేది ఎలా చేసానో చూడండి, నెక్ నుంచి పై వరకు, పై డైరెక్షన్లో నేను అప్లికేషన్ చేసుకుంటూ వచ్చి అప్పుడు ప్రోడక్ట్ అనేది నేను మసాజ్ చేస్తున్నాను అనమాట, MLC 5 చేస్తున్నాను ఫేస్ మీద। ఇక్కడ వెరీ డ్రై స్కిన్ ఉంటే కనుక ప్రోడక్ట్ అనేది మనకి క్లెన్జింగ్ అనేది ఫేస్లో అబ్జర్వ్ అయిపోయి డ్రైనెస్ అనేది అయిపోతుంది అనమాట। మనకి హ్యాండ్ మూమెంట్ అనేది కరెక్ట్గా రాదు, అప్పుడు మనం నో ప్రాబ్లం అండి, వాటర్లో డిప్ చేసుకుంటూ చేయొచ్చు అనమాట। సో కొంచెం డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ఫేషియల్ చేసేటప్పుడు మనము వాటర్లో డిప్ చేసుకుంటూ క్లెన్జింగ్ అనేది చేయొచ్చు, నో ప్రాబ్లం। సో ఇక్కడ క్లెన్జింగ్ అనేది ఒక 2 minutes చేస్తే సరిపోతుందండి, మరి ఎక్కువ టైం అయితే చేయక్కర్లేదు। అలాగే క్లెన్జింగ్ చేసేటప్పుడు మీరు ఫేస్ అనేది చూడొచ్చు, ఈ ఫేషియల్ ఓన్లీ క్లెన్జింగ్ చేసేటప్పటికే ఫేస్ అనేది చాలా చాలా చేంజింగ్ వచ్చేస్తుంది। సో క్లెన్జింగ్ చేసిన తర్వాత క్లీన్ చేస్తుంటే చూడండి ఫేస్ అనేది ఒక షైనీ లుక్, ట్యాన్ అంతా పోయిన ఫీలింగ్ అనిపిస్తుంది, చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుందండి ఈ ఫేషియల్ వచ్చేసి। క్లెన్జింగ్ చేసిన తర్వాత మనం వెట్ టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకోవాలండి। ఎప్పుడైనా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ప్రోడక్ట్ అనేది రిమూవ్ చేసేటప్పుడు మనం హార్ష్గా చేయకూడదండి, చాలా సాఫ్ట్గా। సో ఈ టిష్యూస్ వచ్చేసి ఫేషియల్ టిష్యూస్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అందుకని చెప్పేసి ఈ టిష్యూసే యూస్ చేయాలి। ఇక్కడ స్క్రబ్ వచ్చేసి రివియర్ ఆరెంజ్ స్క్రబ్ అనేది యూస్ చేస్తున్నానండి। ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్క్రబ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే నేను ఒక 5 yearsగా, ఆల్మోస్ట్ 5 years నుంచి యూస్ చేస్తున్నాను। దీంట్లో గ్రాన్యూల్స్ చాలా చాలా మైల్డ్ ఉంటాయండి, మనకి స్కిన్కి అస్సలు డ్యామేజ్ అవ్వవు। మనం ఫుల్ బాడీకి యూస్ చేయొచ్చు, ఫేస్కి యూస్ చేయొచ్చు, చాలా హెవీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా యూస్ చేయొచ్చు అండి। రిజల్ట్ వచ్చేసి 100% బెస్ట్ రిజల్ట్ ఉంటుంది। అలాగే మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు అనమాట। ఇక్కడ గ్రాన్యూల్స్ చూడొచ్చు, మీకు స్పాచులా మీద మీకు అప్లై చేసి చూపిస్తున్నాను, చాలా చాలా మైల్డ్ ఉంటాయి అనమాట। సో ఈ ఫేషియల్ వచ్చేసి మనకి స్క్రబ్ రాదండి, స్క్రబ్ యూస్ చేయకపోయినా O3 ఫేషియల్ వచ్చేసి మనకి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది। కానీ నేను స్క్రబ్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే, సో దీనికి బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నాయన్నమాట, అందుకని నేను స్క్రబ్ అనేది యూస్ చేస్తున్నాను। ఒకవేళ మీరు ఈ ఫేషియల్ చేసేటప్పుడు క్లయింట్కి వచ్చేసి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ హెవీ ప్రాబ్లం ఉన్నట్లయితే కనుక మనకి ఈ ఫేషియల్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ హెవీగా ఉంటే పోవండి, అందుకని కంపల్సరీగా మీ దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి స్క్రబ్ ఏదైనా యూస్ చేయొచ్చు। సో నేనైతే ఈ స్క్రబ్ వచ్చేసి మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్, నేను యూస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను। ఈ స్క్రబ్ వచ్చేసి అయితే కనుక నేను 100% రికమెండ్ చేస్తానండి। ఒకవేళ మీరు బ్యూటీ పార్లర్ అయితే కనుక, బ్యూటీషియన్ అయితే కనుక క్లయింట్స్కి యూస్ చేయొచ్చు, 100% రిజల్ట్ అనేది అనేది చాలా చాలా బాగా వస్తుందండి. ఆరెంజ్ స్క్రబ్ స్కిన్ గ్లోయింగ్ వస్తుంది, ఒక షైనీ లుక్ గ్లాసీ లుక్ కింద అనిపిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. అది స్క్రబ్ యూస్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది. సో దీనికి బ్లాక్ హెడ్స్ ప్రాబ్లం ఉన్నాయన్నమాట, అందుకని చెప్పేసి నేను ఆ స్క్రబ్ అనేది యూస్ చేస్తున్నాను. అందులో వెరీ వెరీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా ఈ స్క్రబ్ అనేది యూస్ చేయొచ్చండి, నేను రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది మనకి గ్రాన్యూల్స్ అనేవి చాలా చాలా మైల్డ్ ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా నోస్ దగ్గర స్క్రబ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం గ్యాప్ ఇస్తూ చేయాలండి, లేదు అంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. బ్రీతింగ్ తీసుకోవడానికి క్లయింట్కి వచ్చేసి ఇబ్బందిగా ఉంటుంది, అందుకని చెప్పేసి నోస్ దగ్గర చేసేటప్పుడు హ్యాండ్స్ రిమూవ్ చేస్తూ మధ్య మధ్యలో చేస్తూ ఉండాలన్నమాట. స్క్రబ్బింగ్ అనేది మనకి ఓన్లీ సర్క్యులర్ మూమెంట్లో మాత్రమే చేయాలండి, ఇది మసాజ్ కాదు. స్క్రబ్ చేస్తున్నాం, మనకి ఫేస్ మీద ఉన్నటువంటి డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తున్నాం కాబట్టి ఓన్లీ సర్క్యులర్ మూమెంట్లో మాత్రమే చేయాలి. అలాగే మనకి డిపెండ్స్ ఆన్ స్కిన్ టైపు, డిపెండ్స్ ఆన్ స్క్రబ్ మీద బేస్ అయి ఉంటుందండి మనం ప్రెజర్ ఎలా పెట్టాలి అనేది. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే కనుక చాలా చాలా మైల్డ్ ప్రెజర్ పెట్టాలండి. సో అలాగే ఎగ్జాంపుల్కి యాప్రికాడ్లో మనకి లోటస్లో యాప్రికాడ్ స్క్రబ్ వస్తుంది, చాలా హార్డ్గా ఉంటుందండి. అది చేసేటప్పుడు అయితే కనుక చాలా ప్రెజర్ అనేది తక్కువ పెట్టి స్లోగా చేయాలి. అది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే అస్సలు రికమెండ్ చేయనండి నేను. యాప్రికాడ్ స్క్రబ్ చాలా హార్ష్గా ఉంటుంది అది. సో ఇలాంటి స్క్రబ్ అయితే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి కూడా బాగుంటుంది. బ్లాక్ హెడ్స్ ఎక్కువ ప్రాబ్లం ఉన్నది అని అంటే కనుక మీరు లోటస్లో యాప్రికాడ్ స్క్రబ్ని యూస్ చేయొచ్చు, లేదు అంటే కనుక ఈ స్క్రబ్ యూస్ చేయొచ్చండి. మనం డిపెండ్స్ ఆన్ స్క్రబ్ని బట్టి, స్కిన్ టైప్ని బట్టి స్క్రబ్ అనేది ఎలా ప్రెజర్ పెట్టాలి అనేది మనకి డిపెండ్స్ స్క్రబ్ మీద బేస్ అయి ఉంటుందండి. స్క్రబ్ చేసేసిన తర్వాత కూడా మనము వెట్ టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సో స్క్రబ్ చేసిన తర్వాత గ్రాన్యూల్స్ అనేవి నెక్స్ట్ ప్రొసీజర్లో మనకి మసాజ్లో చాలా డిస్టర్బెన్స్ అవుతాయి, చాలా మందికి ఉండే కంప్లైంట్ ఇదే. సో అలా డిస్టర్బెన్స్ కాకుండా ఉండడానికి వెట్ టిష్యూతో 2 times క్లీన్ చేసి ఫేస్ కొంచెం డ్రై అయిన తర్వాత ఒక డ్రై టిష్యూ తీసుకుని నీట్గా గ్రాన్యూల్స్ అనేవి నీట్గా రిమూవ్ చేసేయాలి. అలా రిమూవ్ చేసినట్లయితే మనకి మసాజ్ చేసేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటాయి అన్నమాట గ్రాన్యూల్స్ అనేది. ఫేషియల్ కిట్లో వచ్చేసి సెకండ్ ప్రొసీజర్ అండి, మనకి లాక్టిక్ పీల్ అనేది ఒక వస్తుందన్నమాట సెకండ్ ప్రొసీజర్లో. ఆ లాక్టిక్ పీల్ అనేది కట్ చేసి ఇలా సీరం టైప్లో, లిక్విడ్ టైప్లో ఉంటుంది, ఇలా అప్లికేషన్ చేసి ఒక 2 minutes అనేది మనం మసాజ్ చేయాలన్నమాట లైట్గా. హెవీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే కనుక స్క్రబ్ లేకుండా డైరెక్ట్గా ఈ లాక్టిక్ పీల్ అనేది అప్లై చేసి మనం మసాజ్ చేసి డైరెక్ట్గా స్టీమ్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇది మసాజ్ అయిన తర్వాత స్టీమ్ ఇస్తున్నాను. స్టీమ్ కూడా డిపెండ్స్ ఆన్ స్కిన్ టైప్ అనమాట. ఆయిలీ స్కిన్ అయితే కనుక 5 minutes అని ఇవ్వచ్చండి. సో డ్రై స్కిన్ అయితే కనుక 3 minutes, వెరీ డ్రై స్కిన్ అయితే కనుక జస్ట్ 2 minutes ఇస్తే సరిపోతుందండి. మనకి స్టీమ్ అనేది దేనికి ఇస్తామంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఈజీగా రిమూవ్ అవడానికి, అలాగే ఫేస్లో ఉన్నటువంటి ఎక్సెస్ ఆయిల్ అనేది రిమూవ్ అవడానికండి. సో అందుకని ఇస్తాం కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎక్కువసేపు ఇవ్వాలి, డ్రై స్కిన్ వాళ్ళకి చాలా తక్కువ టైంలో ఇవ్వాలన్నమాట. జస్ట్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవడానికి ఈజీ ప్రొసీజర్ అనమాట, అందుకని చెప్పేసి స్టీమ్ అనేది ఇస్తాము. ఇక్కడ స్టీమ్ అయిపోయిన తర్వాత సో ఈ లాక్టిక్ పీల్ అనేది అప్లై చేసాం కదా, దాన్ని కొంచెం జస్ట్ వెట్ ఎక్కువ ఉన్నట్లయితే కనుక జస్ట్ ఇలా 1 minute ఇలా అనేసి తర్వాత నోస్ ఏరియాలో అలాగే చిన్న ఏరియాలో మనం వైట్ హెడ్స్ రిమూవ్ చేస్తాం కాబట్టి ఆ ప్లేస్లో మనం చిన్న కాటన్తో రిమూవ్ చేసి, ఎందుకంటే స్లిప్ అవుతుంది కదా వైట్ హెడ్స్ రిమూవర్ అనేది, క్లీన్ చేసి అప్పుడు వైట్ హెడ్స్ అనేది డౌన్ డైరెక్షన్లో తీయాలండి. ఎప్పుడైనా సరే తీసినట్లయితే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టిష్యూతో క్లీన్ చేస్తున్నాను, వెట్ టిష్యూ కదండి, జస్ట్ నార్మల్ టిష్యూతో క్లీన్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనర్ అండి. టోనర్ అప్లై చేస్తున్నాను. టోనర్ దేనికి అంటే మనకి ఇప్పుడు స్టీమ్ ఇవ్వడం వల్ల పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి కదా, పోర్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి టోనింగ్ చేస్తున్నాను. టోనర్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది, అందుకని నేను కాటన్లో తీసుకోకుండా డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. కొత్త వాళ్ళైతే కనుక మీకు ప్రాబ్లం అవుతుంది, కాటన్లో అప్లై చేసి చేయొచ్చు. సో నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను టోనర్ అనేది. ఈ టోనర్ అప్లై చేయడం వల్ల పోర్స్ అనేవి క్లోజ్ అవుతాయి అన్నమాట. టోనర్ పెట్టేసిన తర్వాత మనం జస్ట్ ఒక 1 minute ఇలా మసాజ్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్స్ట్ స్టెప్ వచ్చి మనకి సీరం అనమాట, అలాగే క్రీమ్. ఈ రెండిట్లో మనం ఏదైనా చేసుకోవచ్చు అనమాట, స్కిన్ టైప్ని బట్టి చేసుకోవాలి. వెరీ వెరీ డ్రై స్కిన్ అయితే కనుక మనకి క్రీము సీరం కలిపి మసాజ్ చేసుకోవచ్చు అండి. స్కిన్ టైప్ని బట్టి మనము క్రీము సీరం కూడా మసాజ్ చేయాలన్నమాట. సో ఇక్కడైతే నేను ఫస్ట్ క్రీమ్ తీసుకున్నాను, క్రీమ్తో మసాజ్ చేస్తున్నాను. తింది కూడా వెరీ డ్రై స్కిన్ అనమాట, అందుకని చెప్పేసి నేను క్రీమ్తో చేస్తున్నాను. మనకి ఫేషియల్ కిట్లో వచ్చింది కదా ఆ క్రీమ్ అప్లికేషన్ అనేది చూసారు కదా, నేను MLC-5 చేసుకుని నా ఫింగర్స్ మీద అప్పుడు అప్లికేషన్ అనేది చేస్తున్నాను. సో క్రీమ్ అనేది మనకి లైట్ ఆఫ్ చేసి క్లయింట్ రిలాక్సింగ్ అయ్యేటట్టు మసాజ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డిస్టర్బెన్స్ ఉండకూడదండి, డిస్టర్బెన్స్ లేకుండా క్లయింట్ అనేది రిలాక్స్ అవుతేనే ఇక్కడ మనకి फेशियल ग्लो కూడా చాలా బాగా వస్తుందన్నమాట। సో ఇక్కడ లైట్ ఆఫ్ చేసి అప్పుడు మసాజ్ చేయాలి। యాక్చువల్ గా అయితే ఇక్కడ నేను మసాజ్ స్ట్రోక్స్ కొన్ని చూపిస్తున్నాను, ఎక్కువ చూపించట్లేదు ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోతుంది, అందుకని కొన్ని స్ట్రోక్స్ అయితే మీకు మసాజ్ స్ట్రోక్స్ అనేవి చూపిస్తున్నాను। మసాజ్ మనం ఎంత బాగా చేస్తామో క్లయింట్ మనకి అంత రిలాక్స్ అవుతారన్నమాట। ఫేస్ అనేది రిలాక్సింగ్ అనిపిస్తే రిజల్ట్ అనేది కూడా అంత బాగా వస్తుందండి। సో ఇక్కడ ఫోర్ హెడ్ దగ్గర కానీ చిక్స్ దగ్గర కానీ మనకి ఇక్కడ చేసే నేను ఇప్పుడు చేసే స్టెప్ అయితే కనుక చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి। సో ఏ స్టెప్ చేసినా మనకి మసాజ్లో రిలాక్స్ అవ్వాలి క్లయింట్। సో ఇక్కడ చూపించినట్లుగా మసాజ్ స్టెప్స్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోడక్ట్ వచ్చేసి క్రీమ్ అయితే కనుక చాలా చాలా మంచిదండి, ఎందుకంటే మనకి వాటర్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనకి చాలా ఆయిలీగా అనిపిస్తుంది। నా ఫింగర్స్ చూపిస్తాను మీకు, చాలా ఆయిల్ అప్లై చేసుకుని చేస్తున్నానేమో మసాజ్ అనే ఫీలింగ్ వస్తుంది మనకి మసాజ్ చేస్తున్నప్పుడు, అంత పర్ఫెక్ట్గా అనిపిస్తుంది। సో ఈ ఫేషియల్ అయిపోయిన తర్వాత కూడా మనకి క్లయింట్కి ఆ రోజు సోప్ అలాగే ఫేస్ వాష్ చేయకూడదు అని చెప్పాలి, యూస్ చేయకూడదు, ఓన్లీ ప్లెయిన్ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోమనాలి। సో 24 hours వరకు నో ఫేస్ వాష్ అలాగే సోప్ కూడా పెట్టకూడదండి। సో తర్వాత మనకి ఫేషియల్ అయిపోయిన తర్వాత క్లయింట్కి కంపల్సరీ ఆఫ్టర్నూన్ చేసినట్లయితే SPF కంపల్సరీ అప్లై చేయాలి। సో ఈవినింగ్ టైంలో అయితే కనుక సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి SPF అనేది మనకి అంత అవసరం ఉండదు। సో ఇలా అయిపోయిన తర్వాత నా ఫింగర్స్ చూడండి, నిజంగా ఎంత షైనీ లుక్ గ్లాసీ లుక్ అనిపిస్తుంది। సో క్లయింట్ ఫేస్ కూడా షైనీగా మెరుస్తుంది అనమాట। సో అంత షైనీగా ఉంది ఈ క్రీమ్ వచ్చేసి। సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి సీరం అనమాట। ఆ సీరం పెట్టి కూడా మనము మసాజ్ చేయాలండి। సో సీరము వెరీ డ్రై స్కిన్ అయితే మనకి క్రీమ్ అనేది ఫేస్లో బాగా అబ్జర్వ్ అయిపోయి పీల్ ఆఫ్ మాస్క్ అనేది సరిగ్గా రిమూవ్ అవ్వదు, వెరీ డ్రై స్కిన్ అనమాట, అందుకని నేను సీరం నెక్స్ట్ స్టెప్ కింద తీసుకున్నాను। సో సీరం పెట్టి కూడా చాలా బాగా మసాజ్ చేసిన తర్వాత అది స్కిన్లో పెనిట్రేట్ అయిన తర్వాత అప్పుడు మనం పీల్ ఆఫ్ మాస్క్ అనేది మిక్స్ చేసుకోవాలి। ఇక్కడ క్లయింట్ని అడుగుతున్నాను మీరు ఓకేనా అని చెప్పేసి అంటే, పీల్ ఆఫ్ మాస్క్ వేసేటప్పుడు మనము ఐస్కి అలాగే మౌత్ కూడా లిప్స్ కూడా క్లోజ్ చేస్తాం, వాళ్ళు మాట్లాడడానికి ఉండదు కాబట్టి కంపల్సరీ క్లయింట్కి చెప్పి అప్పుడు మాత్రమే పీల్ ఆఫ్ మాస్క్ వేయాలండి। సో ఇక్కడ ఐస్ మౌత్ క్లోజ్ చేస్తాం కాబట్టి వాళ్ళకి చెప్పిన తర్వాత అప్పుడు పీల్ ఆఫ్ మాస్క్ అనేది మనం మిక్సింగ్ చేసుకోవాలి। హెయిర్ బ్యాండ్ కూడా మనం సెట్ చేసుకోవాలి అనమాట, హెయిర్ అనేది డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా పీల్ ఆఫ్ మాస్క్లో, హెయిర్ అనేది పడుతూ ఉంటే అది మనకి రిమూవ్ అవడానికి చాలా కష్టం అవుతుంది। పీల్ ఆఫ్ మాస్క్ వచ్చేసి ఇలా ఒక ప్యాకెట్లో వస్తుందండి, అది మనం కట్ చేసి బౌల్లో వేసుకుని సో మిక్సింగ్ చేసుకోవాలన్నమాట। ఇది వచ్చేసి మనకి పౌడర్ బేస్లో వస్తుందన్నమాట, పౌడర్గా ఉంటుంది। దీన్ని వచ్చేసి మనం వాటర్తో కానీ రోజ్ వాటర్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు అనమాట। సో ఇక్కడ వచ్చేసి నేను స్పాచ్లా తీసుకుంటున్నాను, వుడెన్ స్పాచ్లాతో మిక్స్ చేస్తున్నాను। ఇక్కడ మనకి వెరీ ఇంపార్టెంట్ అండి, ఈ మాస్క్ విత్ ఇన్ సెకండ్స్లో అంటే మిక్స్ చేసిన 1 or 2 minutes లోపలనే క్లయింట్ ఫేస్ మీద అప్లికేషన్ అనేది అయిపోవాలండి, లేదంటే మళ్ళీ పౌడర్గా మారిపోతుంది, ఇది పీల్ అయిపోతుంది అనమాట, పౌడర్గా అయిపోయి అప్లికేషన్ అనేది కరెక్ట్గా రాదు। సో కొత్త వాళ్ళకైతే కంపల్సరీ మనకి 2-3 times అయితే మిస్టేక్ అవుతుంది అండ్ 4th time అనేది కరెక్ట్గా వస్తుంది। సో ఇక్కడ చూడండి నేను కొంచెం వాటర్ తీసుకుంటున్నాను, ఎక్కువ వాటర్ అయితే అస్సలు తీసుకోకూడదండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే అది సో పీల్ అవ్వదు, అలా అని చెప్పేసి తక్కువ వాటర్ తీసుకుని గట్టిగా మిక్స్ చేసినా సరే పీల్ అవ్వదండి, మనకి సెమీగా ఉండాలన్నమాట క్రీమ్ బేస్లో అది। సో వన్స్ ఇక్కడ అప్లికేషన్ అయిపోయినంటే సో ఫేస్ మీద అప్లై అనేది చేసేయాలండి, ఎందుకంటే అది సో కొంచెం లేట్ చేసినా అది డ్రై అయిపోతుంది అనమాట। 1 or 2 minutes కంటే ఎక్కువ ఉండదండి, 1 or 2 minutes లోపలనే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోవాలి, మనకి 1 minute అయ్యే లోపలనే బాగా డ్రై అయిపోతుంది। సో కొత్త వాళ్ళైతే కనుక స్పాచులాతో అప్లై చేయకండి, ఎందుకంటే స్పాచులాతో అప్లై చేసేటప్పటికే ఇది డ్రై అయిపోతుంది కాబట్టి హ్యాండ్ తోటే చేసి చూపిస్తుందని మీకు కూడా। సో ఇక్కడ హ్యాండ్తో చేసుకోవాలి, డైరెక్షన్ అనేది పైకి చేయాలన్నమాట, సో అప్వర్డ్ డైరెక్షన్లో అప్లికేషన్ అనేది చేయాలి ఏ ప్యాక్ అయినా సరే। సో ఇక్కడ నేను చూపించిన విధంగా ప్యాక్ అప్లికేషన్ చేయాలండి, హెయిర్ దగ్గరికి అయితే అసలు టచ్ అవ్వకూడదు। సో హెయిర్ దగ్గరికి టచ్ అయినట్లయితే మనకి రిమూవ్ చేసేటప్పుడు చాలా కష్టం అయిపోతుంది। సో అలాగే ఇది ప్యాక్ అనేది చాలా క్వాంటిటీ అనేది చాలా తక్కువ వస్తుంది, అందుకని అప్లికేషన్ అనేది చాలా పల్చగా చేయాలి। సో ఎడ్జ్ వచ్చేసి మనం తిగ్గా చేసుకుంటే ఈజీగా రిమూవ్ అవుతుందండి, ఎవరైనా సరే ఎడ్జ్ వచ్చేసి పల్చగా చేసినట్లయితే అప్లికేషన్ సో అది రిమూవ్ అవడానికి చిన్న పీసెస్ కింద పీల్ అయిపోతుంది, అందుకని వచ్చేసి సో ఎడ్జ్లో వచ్చేసి అప్లికేషన్ తిగ్గా చేసి మిడిల్లో వచ్చేసి అప్లికేషన్ ఈవెన్గా ఉండాలన్నమాట। సో తిగ్గా చేసేసిన ఫేస్ అంతా కూడా మనకి ప్యాక్ అనేది సరిపోదు, ఎందుకంటే క్వాంటిటీ వచ్చేసరికి చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది। సో ఇలాగ మనం 15 minutes అయిపోయిన తర్వాత రిమూవ్ చేసేటప్పుడు ఇక్కడ నేను చూడండి ఎడ్జెస్ అనేవి జస్ట్ లూజ్ చేస్తున్నాను, లూజ్ చేసి అప్పుడు వచ్చేసి మనం ప్యాక్ అనేది రిమూవ్ చేయాలన్నమాట, పీల్ ఆఫ్ మాస్క్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసుకుంటే మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది। సో మొత్తం ఒకటేసారి తీసినట్లయితే అది చిన్న పీసెస్ కింద వచ్చేస్తుందండి, సో అందుకని చెప్పేసి మొత్తం ఎడ్జ్ సో కింద రిమూవ్ చేశాను కదా, ఇప్పుడు నేను పైనుంచి రిమూవ్ చేస్తున్నాను, ఎడ్జెస్ అనేవి ఫస్ట్ రిమూవ్ చేసేసి అప్పుడు ప్యాక్ అనేది మనము పీల్ ఆఫ్ మాస్క్ అనేది తీసినట్లయితే సో చాలా ఈజీగా సేమ్ షీల్డ్ మాస్క్ టైప్ వస్తుందన్నమాట. అలా వస్తుంది. చాలామంది కంప్లైంట్ ఇదే ఉంటుంది, చిన్న చిన్న పీసెస్ కింద వస్తుంది. ప్లస్ షీల్డ్ మాస్క్ ఇలా నీట్గా రిమూవ్ చేసినట్లయితే క్లయింట్కి ఇరిటేషన్ రాదు, సో మనకు కూడా ఫీలింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కింద రిమూవ్ చేసినట్లయితే ఏంటంటే క్లయింట్కి కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది, అది చిన్న చిన్నగా నెయిల్ టచ్ అవుతూ తీస్తూ ఉంటే. ఇక్కడ చూడండి ఈ విధంగా షీల్డ్ మాస్క్ లాగా రావాలి అంటే సో నేను చెప్పిన ప్రొసీజర్లో మాస్క్ రిమూవ్ చేయడం, మాస్క్ మిక్స్ చేయడం అలా వేసినట్లయితే సో నీట్గా మీకు కూడా చాలా నీట్గా వస్తుందండి. చిన్న చిన్న స్మాల్ పీసెస్ ఎక్కడన్నా ఉండిపోయినట్లయితే సో ఇలా టిష్యూతో నీట్గా క్లీన్ చేసినట్లయితే క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఈ ఫేషియల్ అయిపోయిన తర్వాత మీరు చూడొచ్చు చాలా స్కిన్, నోస్ అలాగే చిక్స్ వచ్చేసి చాలా షైనీగా అనిపిస్తాయండి. ఫేషియల్ అయిపోయిన తర్వాత మనకి చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది. SPF అనేది ఇంకా నేను అప్లై చేయలేదు, సో అప్లై చేయకముందు ఫేస్ అయితే మీరు చూడొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫేషియల్ అయిపోయిన తర్వాత క్లయింట్ కూడా చాలా సాటిస్ఫై అవుతారు, ఎందుకంటే అంత నీట్ ఫినిషింగ్గా అనిపిస్తుంది, షైనీగా గ్లాసీ లుక్ కింద అనిపిస్తుంది అనమాట. సో పీల్ ఆఫ్ మాస్క్ అనేది 15 minutes కన్నా ఎక్కువసేపు ఉంచినట్లయితే రిమూవ్ అవడానికి చాలా కష్టం అండి, అందుకని చెప్పేసి 15 minutes మాత్రమే ఉంచాలి. సో ఇక్కడ నేను SPF అనేది అప్లై చేయట్లేదు, ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో చేశాను. మీరు ఒకవేళ ఆఫ్టర్నూన్ టైంలో ఫేషియల్ చేసినట్లయితే కంపల్సరీ అప్లికేషన్ అనేది ఇంపార్టెంట్, SPF అనేది. సో ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మోర్ దెన్ అప్డేట్ వీడియోస్ చూడడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, సీ యూ, కీప్ స్మైలింగ్. అలాగే మీరు ఒకవేళ బ్యూటిషియన్ కోర్స్ కానీ మేకప్ క్లాసెస్ కానీ ఇంట్రెస్టింగ్ ఉంటే కనుక సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను, డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు.